ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలియజేశారు. ఈ క్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం నిమిత్తం స్థల సేకరణ నిమిత్తం ముక్కల గ్రామ పెద్దలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి విరాళంగా కొంత స్థలాన్ని దానంగా ఇస్తామని తెలియజేశారు. అదే విధంగా గవర్నమెంట్ ల్యాండ్ కల్పుకొని మొత్తం 10 ఎకరాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనువైన స్థలాన్ని నిర్ణయించినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలియజేశారు. మెయిన్ రోడ్ నుండి 500 మీటర్ల లోపు రోడ్డు నిమిత్తం అవసరమవుతుంది. గ్రామస్తులు 60 అడుగుల రోడ్డు నిర్మించడానికి బలాన్ని కూడా ఇస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య వైద్య శాఖ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టిందని వాటిలో భాగంగా ట్రైబల్స్ కు మెరుగైన వైద్యం అందించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదదోర్నాల మండలం తహసీల్దార్ హనుమంతరావు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ భరద్వాజ్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య వైద్య శాఖకి సంబంధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. గ్రామాల్లో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లని నిర్మాణం చేస్తున్నాము. అట్లాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఎక్కడ కొత్త బిల్డింగ్లు అవసరమో అక్కడ కొత్తవి కడుతూ పాత వాటిని కూడా నాడు నేడు కింద రెనోవేట్ చేస్తున్నాము. మరి దీంట్లో భాగంగా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచేటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్ వాటిని కూడా మనం బెడ్ కెపాసిటీ పెంచడమే కాకుండా వసతులు కూడా పెంచుతున్నాం. ఈ క్రమంలో పేద ప్రజలకి ముఖ్యంగా ట్రైబల్స్కి మెరుగైనటువంటి వైద్య సేవ అందించాలన్నటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు అన్ని ఐటీడీఎస్ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మనకు శ్రీశైలం ఐటీడీ పరిధికి సంబంధించి దోర్నాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ అయింది. దీనికి సంబంధించి ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే టెండర్స్ రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. తొందరలో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఏపీ ఎంఎస్ఐడిసి వాళ్ళు టెండర్స్ పిలిచారు. లోకల్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి ఉన్నారు నాతో పాటు. ఇప్పుడు ఈ దీనికి సంబంధించి మరి ఈ ఐనుమొక్కలు అనే గ్రామంలో కొంతమంది పెద్దలు ముందుకొచ్చి విరాళంగా భూమిని దానం చేస్తామని చెప్పారు కొంత భాగాన్ని. అట్లాగే ప్రభుత్వం కూడా కొంత ఉంది, అంతా కలిపితే 10 ఎకరాలు పైచిలుకు ఉంది. దీన్ని ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాను. నాతో పాటు ఈ గారు, తహసీల్దారు అంతా ఉన్నారు. మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా అప్రోచ్ ఇబ్బంది ఉన్నట్టు గమనించడం జరిగింది. దానికి గ్రామస్తులందరూ కూడా ఊర్లోకి వచ్చే రోడ్డు కాకుండా మరొక రోడ్డు ఏదైతే అతి దగ్గరగా ఉందో మెయిన్ రోడ్డుకి 500 మీటర్లు లోపే ఉంది, దానికి అవసరమైనటువంటి ల్యాండ్ని కూడా ఇస్తామని చెప్పారు. తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు మనకు 500 మీటర్ల చొప్పున కనీసం 60 అడుగులు వేస్తే ఈ హాస్పిటల్కి మంచి అప్రోచ్ రోడ్ ఉంటుంది. సో ఆ రకంగా ఈ దోర్నాల్లో మొత్తం ఇది కేవలం ఐటీడీఏకి అని చెప్పినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా దీనికి వైద్య సేవలు తీసుకోవచ్చు. కార్యక్రమం కింద మనం ఐటీడీఏ పరిధి అంటున్నాం, కానీ అలా అని చెప్పి మిగతా వాళ్ళకి దీంట్లో వైద్య సేవలు అందవని కాదు, అందరూ కూడా దీనికి అర్హులే, ఎవరైనా వైద్యం చేయించుకోవచ్చు. ముఖ్యంగా మార్కాపురం తర్వాత మరి దోర్నాల ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడమే కాకుండా ట్రైబల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎర్రగొండపాలెం కానీ, త్రిపురాంతకం కానీ, తర్వాత పుల్లల చెరువు కానీ, ఈ ఏరియా అంతా కూడా వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ సందర్భంగా ఎవరైతే ఈ హాస్పిటల్ నిర్మాణానికి భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారో ఆ రైతులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.